పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గుడ్ మార్నింగ్ సిస్టర్స్. ఈ 31వ తపోధ్యాన ధ్యానాంశమునకు స్వాగతం. ముందుగా ఒక్క క్షణం నిశ్శబ్దముగా ఉండి ఈనాటి సువిశేషమును ధ్యానించుచుండగా మనమందరము ఆత్మాభిషేకంతో నింపబడుదామని ఆ పరిశుద్ధాత్మదేవుని ప్రార్థించుకుందాం. ఈనాటి సువార్తలో యేసుప్రభుని నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును అని పలికియున్నారు. ఈ వాక్యములను గమనించినట్లయితే తనని నమ్మని పరిసయ్యులతో కాదు, కాని విశ్వసించిన వారితో మాట్లాడుచున్నారు. అంటే మనతో మాట్లాడుచున్నారు. ఆయన్ని మనం నమ్మి అనుసరించుచున్నామని ఆయనకి తెలియను. అందుకే ఆయన వాక్యమందు స్థిరముగా ఉండాలని ఆహ్వానిస్తున్నారు. అయితే ప్రభువు పలుకుచున్న వాక్యం ఏమిటి? యోహాను సువార్త 1:14 ఆ వాక్యము మానవ రూపముగా మన మధ్య నివసించెను అని బోధిస్తుంది. ఆ వాక్య రూపధారుడైన ప్రభువులో నిలిచి ఉంటే సత్యమును గ్రహించదమని పలుకుచున్నారు. మనం ఎవరితోనైనా ఎందుకు ఉండాలనుకుంటాం? ఆ వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మనకు కొద్దో గొప్ప తెలిస్తేనే ఉండుటకు ఇష్టపడతాము. ఆ వ్యక్తి మనకు నచ్చకపోతే ఉండుటకు ఇష్టపడము. అదేవిధంగా ప్రభువులో ఉండాలంటే ఆయన గురించి తెలియాలి. ఎలా తెలుసుకుంటాము? క్యాటకిజం, బైబులు చదవడం ద్వారా, ఇతరుల నుండి వినుట ద్వారా తెలుసుకోవచ్చు. కానీ ఒక వ్యక్తితో జీవించాలంటే ఆ వ్యక్తి గురించి వినే మాటలు చాలవు, చదివే చదువు చాలదు. ఆ వాక్యములో ఎంతో అంతరార్థం ఉంది. మన మనస, వాచ, కర్మన క్రియల ద్వారా ప్రభువుని అనుభవించి అంగీకరించి వ్యక్తిగత జీవితంలో ప్రతి విషయంలో ప్రభువు హస్తం ఉందని గ్రహించి విధేయతతోనూ విశ్వసనీయముగా జీవించడం ద్వారా తెలుసుకుంటాము. ఆ విధముగా వాక్యమును తెలుసుకునుట సత్యమును తెలుసుకునుటకు దారితీయును. మరి సత్యమేమిటి? యేసును తెలుసుకునుటయే సత్యమును తెలుసుకునుట. ఎందుకంటే నేనే మార్గం, సత్యము, జీవము అని యోహాను సువార్త 14:6 ప్రభువు పలికియున్నారు. సత్యమును తెలుసుకునుట అంటే కేవలం తప్పు ఒప్పుల గూర్చి మాత్రమే కాదు, ఇది ఒక రహస్యం. జీవితంలో మన గత పాప జీవితమును స్వస్తి చెప్పుట ద్వారా, అవమానముల యందు కీర్తిని, గొప్పలు చెప్పుకునుట యందు నిశ్శబ్దముగా ఉండుట, ఒంటరితనములో ఐక్యముగా ఉండుట ద్వారా సత్యరూపుడైన యేసును తెలుసుకుంటాము. ఆ సత్యరూపుడైన యేసుక్రీస్తు మనలను పాపము, శాపము, అసూయ, ద్వేషము, క్షమించలేకపోవుట అనే ఎన్నో రకములైన బానిసత్వముల నుండి స్వతంత్రులను చేసి తండ్రి దేవుని బిడ్డలుగా మనలను చేయును. అందుకే వాక్యరూపధారుడైన యేసు ప్రభువులో స్థిరముగా ఉండి సత్యరూపధారుడైన క్రీస్తు ప్రభువులో ఐక్యమై ఆయన సన్నిధిని, ఆయన వారసత్వమును సంతోషముతో పొంది వ్యక్తిగతంగాను మన తోటి వారితో కలిసి ప్రభు శ్రమలను ధ్యానిస్తూ ఆయన ఉత్థానమును దర్శించు భాగ్యమును పొంది అందరము
ఆయన శాంతిని పొందాలని ప్రార్థించుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.